अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. कार मेजर एक्सीडेंट इन माय लाइफ. एक्चुअली ఈ రోజు ఒక వీడియో నాక లైఫ్ లో జరిగిన ఒక యుద్ధార్థ ఘటన. అదేంటంటే మేము కదా ఒక కార్ ని కదా పర్చేస్ చేయడం జరిగింది 2016 లో. అండ్ బేసిక్ గా ఇట్లాగే ట్రైనింగ్స్ ని ప్రొవైడ్ చేస్తూ చేస్తూ కదా ఒక రోజు చిత్తూరు డిస్ట్రిక్ట్ లో కలికిరిలో కదా ఒక ఎంజీఆర్ అనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మాకు స్పీచ్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు మండే రోజు స్పీచ్ ఉందంటే సండే నైట్ బయలుదేరడం జరిగింది. ఆ స్పీచ్కి వెళ్తున్న తరంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మాతో నైట్ మొత్తం డ్రైవింగ్ చేస్తూ చేస్తూ దాంట్లో ఒక ఫైవ్ టీమ్మేట్స్ ఉంటారు. నేను అండ్ వాసు సార్, మల్లికార్జున అండ్ రాజశేఖర్, మనోహర్, మేము ఫైవ్ టీమ్మేట్స్ డ్రైవ్ చేస్తూ ఉంటాము. అనంతపూర్ నుంచి కదిరి వరకు, అనంతపూర్ నుంచి సారీ ధర్మా వరకు నేను డ్రైవ్ చేయడం జరిగింది. ధర్మా నుంచి వాసు సార్ డ్రైవింగ్ చేస్తూ కదా మేమంతా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ ఒక టాపిక్ ని ఇస్తాము. ఈ టాపిక్ గురించి ఒక ఫైవ్ మినిట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి కంటెంట్ డిస్కస్ చేయాలి, ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ కదా నైట్ టూ థర్టీ వరకు మేము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. 2:30 దగ్గర మధ్య మధ్యలో కదా త్రీ నియర్ బై కావస్తుంది. క్లైమేట్ మొత్తం చాలా కూల్గా ఉంది, మొత్తం కూడా ఫాగ్ మొత్తం ఉంది అన్నట్టు. ఆ ఒక వెళ్తున్న ఒక రోడ్లో కదా అంటే అది ఇంకా హాస్టల్స్కి దగ్గరలో, హాస్టల్స్కి కదా ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఒక ఏరియాలో కదా రోడ్లో వెళ్తున్న నైట్ టైంలో లైట్గా మ్యూజిక్ ఉండేది అన్నట్టు. ఆ టైంలో ఆల్ ఆఫ్ సడన్ కదా కార్ ఉన్నట్టుండి నాకు ఇక్కడ ఫీల్ అయ్యింది. అప్పుడు ఆ టైంలో కార్ ఉన్నట్టుండి కదా భూమి మీద నుండి ఒక 5 మీటర్స్ హైట్ లేయడం అండ్ రోడ్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వెళ్ళి కదా ఒక నియర్లీ ఒక 120 మీటర్స్ కదా వరకు పొలాల్లో దూసుకొని వెళ్ళడం అండ్ కార్ దగ్గర దగ్గర ఒక 90 డిగ్రీ యాంగిల్లో నిలబడిన తర్వాత నైట్ ఆ రోజు ఒక కార్ డోర్ నుంచి బయటకు వచ్చేసి కార్ డిక్కీలో ఒక రాడ్ తీసుకొని చెట్టను మొత్తం కొట్టుకుంటా రోడ్డు మీద వచ్చిన తర్వాత దాకా వస్తున్న తరుణంలో ఆ ఒక చెట్లుకున్న కొన్ని ముళ్ళులు కావచ్చు కార్లకు మొత్తం గుచ్చుకొని బ్లడ్ వస్తుంటే కూడా పల్లెటూరులో లోపలికి వెళ్ళేసి అక్కడ నుంచి హెల్ప్ అడగడం ద్వారా చాలామంది మార్నింగ్ రావడం జరిగింది. దాని తర్వాత టొయోటా ఇథియోస్ వాళ్ళకు కూడా కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక కార్ రావడం, ఆ కార్ని తీసుకెళ్ళడం, ఒక ఈ ఒక మేజర్ యాక్సిడెంట్. మరి నియర్లీ 180,000 రూపీస్ దానికి మొత్తం ఎక్స్పెన్స్ అవ్వడం జరిగింది. దాని రికవరీ కూడా చేసుకోవడం జరిగింది. అండ్ ఇదొక ఇన్సిడెంట్ మా లైఫ్లో జరిగింది అన్నట్టు. బట్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో మాకు యాటిట్యూడ్ ఎట్లా వర్క్ చేసింది, బీయింగ్ ఎ ట్రైనర్గా ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఇంతకుముందు చిన్న విషయం జరిగితే తిట్టడం కావచ్చు లేదంటే దాని మీద నెగిటివ్గా ఫీల్ అవడం కావచ్చు, ఇదే మాకు ఎందుకు జరుగుతాయి అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది అన్నట్టు. బట్ ఎప్పుడైతే ట్రైనింగ్ అనే ఫీల్డ్లో వచ్చిన తర్వాత ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే కార్ గాల్లో ఉన్నప్పుడు కింద పడి పొలాల్లో వెళ్తున్నప్పుడు కార్లో రెండు చావుకేకలు వినపడడం జరిగింది. ఈ రెండు చావుకేకలు పెట్టిన వాళ్ళు మా టీమ్మేట్స్ అండ్ ఇంకో రెండు కేకలు వినపడిన దాంట్లో ఏం పడిందంటే కదా ఇక కింద పడి పోతాన్నాం ఎట్లా ఇంకా అంటే మొత్తం ఇంకా ఒక నిద్రపోతున్న మత్తు మొత్తం వదిలేసింది అన్నట్టు. బట్ ఆ టైంలో రెండు ఒక వాయిసెస్ ఏం వచ్చాయంటే ఏం భయం లేదు పర్వాలేదు ఏం కాదని చెప్పారు అన్నట్టు. అంటే ఈ ఒక వర్డ్ రావాలంటే అంత ఈజీగా రాదండి ఆ వర్డ్. దానికోసం చాలా పాజిటివిటీని కావచ్చు, ఎన్నో హార్డ్ వర్క్ సిచ్యువేషన్స్ని కావచ్చు మనం కదా సరౌండింగ్ చేసుకొని ఉండాల్సింది, రైట్? అండ్ ఈ యొక్క ఆ టైంలో ఉన్న టాస్క్ ఏంటంటే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాసు సార్ అతని మీద కదా 0.01% కూడా ఆ రోజు మేము కదా సీరియస్ కాలేదన్నట్టు. ఎందుకు, నిద్ర చేస్తే కానీ ఎక్కడన్నా ఆపి నిద్రపోవాలా? ఇది జనరల్గా నిద్రపోయిన కళ్ళు మూసాం, బట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్ అది పెద్ద కార్ అయి ఉంటే తర్వాత చెట్లు ఉంటే మొత్తం కూడా అది మాకు ఆపోజిట్ వెహికల్ కూడా వచ్చేది కాదన్నట్టు. లైఫ్ మాకు రాసి పెట్టింది కాబట్టి మేము బతికిపోయాము. బట్ ఆ ప్రోగ్రామ్ రోజు ఎర్లీ మార్నింగే మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాము ట్రైనింగ్కి వెళ్ళాలని చెప్పేసి, 10.5 లాక్ కార్ కదా మేజర్ యాక్సిడెంట్ అయినా కూడా ట్రైనింగ్కి మేము కమిటెడ్ అయ్యాం కాబట్టి ఒక మెటీరియల్ ఇచ్చేసి కదా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే డెడికేషన్ టువర్డ్స్ అవర్ వర్క్ ఎవరన్నా కావచ్చు, రైట్? అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏ రోజు కూడా అప్పుడు నుంచి డిసైడ్ అయిన విషయం ఏంటంటే ఈ లేజీ పీపుల్ కావచ్చు లేదంటే ఎక్కువ వరకు స్లీప్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వ్యక్తులు కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ని కదా మనము మన సరౌండింగ్స్లో పెట్టుకోవడం ద్వారా జరిగే లాసెస్ కూడా చాలా ఉంటాయనే విషయాన్ని ఎవరో మేము గమనించడం జరిగింది, రైట్? సో కాబట్టి ఆ కార్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మాకు యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ వేలో ఉండేది, రైట్? దానికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ఇక్కడ నేను మీకు షో చేస్తున్నాను. హ్యావ్ ఎ లుక్. ఫ్రంట్ ఇంజన్ పార్ట్ మొత్తం కూడా ఇది కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది షోరూమ్ అండి, మేము యాక్చువల్ షోరూమ్లో తీసుకున్న కార్ అన్నట్టు ఇది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు నైట్ 2:30 తీసిన 3:30 నియర్ బై ఆ టైంలో ఫొటోస్ అన్నట్టు. ఆల్రెడీ ఇక్కడ ఒక వార్నింగ్ బోర్డు కూడా ఉందన్నట్టు, అంటే ఓవర్టేక్ కావచ్చు లేదంటే స్పీడ్గా వెళ్ళడం కావచ్చు ఇట్లా ప్రాబ్లం చెప్పేసి. ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కార్ కదా ఒక 50% మొత్తం కూడా చెట్ల లోపలే ఉందన్నట్టు. అండ్ ఇక్కడ కార్ ఇక్కడ సైడ్ నుంచి మీరు ఫోటో చూస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఫుల్ ఫోటో ఈ ఎడ్జ్లో నిలబడింది అన్నట్టు. అండ్ ఇది ఈ ఫోటో వచ్చేసి అట్ ద టైమ్ ఆఫ్ యూనో
7 o'clock టైంలో రైన్ కూడా పడుతుంది అన్నట్టు. ఆ టైంలో రైన్ పడుతుంటే కాళ్ళకి మొత్తం ఇట్లా కంపలు తగిలిన విషయంలో చిమ్ 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 అంటూ ఉండేదాన్ని మొత్తం కూడా. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, అండ్ ఇక్కడ కొన్ని మా ఫొటోస్ అన్నట్టు. కొంతమంది చెప్పొచ్చు మరి ఫొటోస్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఎందుకు ఉందని చెప్పేసి. ఆ రోజు నేను నైట్లో కూడా ఫోటో తీస్తున్నప్పుడు నాకు అప్పుడు ఒక ఆలోచన ఉండేది, ఈరోజు మనం ఒక స్టోరీని సక్సెస్ఫుల్ స్టోరీని చెప్తున్నప్పుడు కదా స్టేజ్లో మన ఒక టీంకు ఎట్లా ఉండేదంటే నాకు ఒక విషయం నాకు బాగా గుర్తుందన్నట్టు. మా సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు, సార్ నేను ఈ సిస్టంలో వర్క్ చేస్తున్నాను, నా కింద నా ఒక టీం మొత్తం హార్డ్ వర్క్ చేయడం లేదు, నేను ఒక్కనే హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఎట్లా సార్ నాకు సక్సెస్ అయ్యి నాకు ఎట్లా నాకు అండర్స్టాండ్ అవ్వలేదంటే సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇమ్రాన్ ఒకటి ఒక పంజి ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక సిస్టంలో జాయిన్ అయిపోయావు, నీ కింద ఒక 2 teammates వచ్చేసారు, వీళ్ళిద్దరు హార్డ్ వర్క్ చేసుకుంటూ కదా నువ్వు కదా ఒక రాయల్టీ హోల్డర్ అయిపోయావు, నీకు ఒక 6 to 8 lakhs అట్లా వచ్చేసాయి, నెల కదా 50,000 to 1 lakh rupees వస్తూ ఉంది, ఇదే విషయాన్ని నువ్వు స్టేజ్ చెప్తే నీకు క్లాపింగ్స్ పడతాయా అని చెప్పారు అన్నట్టు. నీకన్నా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా అని చెప్పారు అన్నట్టు నువ్వు సార్ అని చెప్పారు. మరి అదే నువ్వు కదా ఒక సిస్టంలో వచ్చావు, నువ్వు వర్క్ చేసుకుంటూ వెళ్ళావు, టీం ఎవరు నీకు సపోర్ట్ చేయడం లేదు, టీంని ఎట్లా నువ్వు మేనేజ్ చేయాలని మేనేజ్మెంట్ స్కిల్ నేర్చుకోవడం జరిగింది, అండ్ నువ్వు టీంలో వర్క్ చేస్తున్నప్పుడు కదా చాలా పీపుల్ కదా ఎందుకు వర్క్ చేస్తున్నావు తెలియనప్పుడు కదా డౌట్ చాలా ప్రాబ్లమ్ క్రియేట్ అయిపోయింది, మరి నువ్వు దాన్ని నేర్చుకున్నావు, ఎట్లా పీపుల్ని డ్రీమ్ బిల్డింగ్ చేయాలని చెప్పేసి ఇది కష్టపడి నేర్చుకున్న తర్వాత నువ్వు ముందుకు వెళ్తూ వెళ్తున్న తర్వాత అది కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా నీ దగ్గర అడిషనల్ నాలెడ్జ్ కోసం నువ్వు డైలీ నైట్ టైంలో కూడా 2 to 2 hours, 3 to 3 hours, 5 hours కష్టపడి బుక్ రీడ్ చేసుకున్నట్లో నాలెడ్జ్ని గెయిన్ చేయడం జరిగింది. కొత్త కొత్త సిటీస్లో వెళ్ళి ముఖపరిచయం లేని వ్యక్తులతో కూడా కొద్దిగా ఎక్సలెంట్ బిజినెస్ నువ్వు బిల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ రకరకాల హార్డ్ వర్క్ చేయడం జరిగింది. అండ్ నైట్ టైంలో ట్రైనింగ్స్ వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయినా కూడా ట్రైనింగ్ ఎక్కువ ప్రాక్టీస్ తున్నావు, దాంట్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి చెప్పిన తర్వాత వ్యక్తులు కదా మనస్ఫూర్తిగా క్లాపింగ్ చేస్తారు. అటువంటిది నీకు నచ్చుతుంది అంటే మొదటిది నీకు నచ్చుతుందా అని చెప్పారు అన్నట్టు. నాకు మొదటి చేశారని చెప్పారు. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను ఏ రోజు కూడా ఒక విషయం కూడా ఇట్లా అనుకోలేదు, ఈ ముహూర్తం బాగలేదు లేదంటే కలిగిరి కాలేజ్ మంచిది కాదు లేదంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పనికిరాని ప్రోగ్రామ్ లేదంటే ఇక్కడ టీంలో ఉన్న వ్యక్తులు మంచి వాళ్ళు కాదు, ఇటువంటి వర్డ్ ఒక్కటి రాలేదు నా మైండ్లో. ఒకటే వచ్చేసింది ఫీల్ హ్యాపీ. వై? బికాస్ ప్రాణాలు పోలేదు, పీపుల్కి మేజర్ ఇంజ్యూరీస్ కాలేదు, కారుకి అయింది, కారుకి పోయినా మరీ సంపాదించుకోవచ్చు, బట్ పీపుల్కి అయితే మాత్రం ఇట్స్ నాట్ ఆల్ గోయింగ్ టు బి వర్క్, రైట్? ఇటువంటి టాస్క్ ఉండేది. అండ్ మీ ఇక్కడ ఒక ఫోటో కూడా చూపిస్తున్నాను, హ్యావిలు. ఇక్కడ రెడ్ టీషర్ట్లో ఉన్న వ్యక్తి పేరే వాసు. ఇక్కడ నేను అక్కడ చేయి కూడా చూపిస్తున్నాను, ఇతనే ఒక యాక్సిడెంట్కైనా మేజర్ కారణం. అండ్ ఇక్కడ మేము ఇక్కడ ఒక కింద ఒక చిన్న బెడ్షీట్ పెట్టేసుకొని ల్యాప్టాప్ పెట్టుకొని పక్కన మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకున్నాం కదా, ఇది ఏదో సౌండ్ సిస్టమ్ వింటూ ఒక ట్రిప్ ఎంజాయ్ చేయడం లేదు. ఇక్కడ మీకు కనబడుతుంది మా కారు కూడా. యాక్సిడెంట్ అయినప్పుడు కదా ల్యాప్టాప్లో మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తున్నాం, కాలేజ్ మేము కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి. దాని తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు కార్ ఎటువంటి పరిస్థితిలో ఉందో తీసుకెళ్తున్నప్పుడు. మరి ఇది మదనపల్లి దాటిన తర్వాత పీలేర్ కలిగిన రూట్ తిరుపతి వెళ్తుంటారంట కార్ ప్రొవైడ్ చేస్తే. ఇక్కడ మేజర్ డ్యామేజెస్ చూడొచ్చు మీరు కార్. అండ్ లెర్న్ ఫ్రమ్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్తో మేము నేర్చుకున్న విషయం ఏంటంటే, ఇఫ్ మై యాటిట్యూడ్ ఇస్ రైట్ దెన్ ఐ సెలబ్రేట్ ఎవ్రీ సిచ్యువేషన్. నా ఒక ఆలోచన విధానం కానీ బ్రహ్మాండంగా ఉన్నట్టయితే ప్రతి సిచ్యువేషన్ నేను కదా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, రైట్? అండ్ ఇక్కడ చూసినట్టయితే సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఎనర్జెటిక్ పీపుల్, డోంట్ గివ్ ఛాన్స్ ఫర్ లేజీ పీపుల్, ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్టర్ గిఫ్ట్ ఈజ్ వెయిటింగ్, సెలబ్రేట్ యువర్ సక్సెస్ స్టోరీ, రైట్? అండ్ మొత్తం మరి కార్ని రిపేర్ చేసిన తర్వాత మరి కార్ చూడొచ్చు, న్యూ లుక్ బ్రాండ్ లుక్ కనబడుతున్న మా యొక్క కార్. అండ్ దీన్ని కార్ని చేసిన వ్యక్తుల్లో హిజ్ మై బ్రదర్, వేర్ బోత్ గెట్ దిస్ సక్సెస్ఫుల్ కార్, రైట్? అండ్ వాంట్ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్. అండ్ మీరు మీ సిటీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయించి తెలుసుకున్నట్టయితే యూ కెన్ ఈజీలీ కాంటాక్ట్ విత్ మీ ఫర్ కమర్షియల్ ప్రోగ్రామ్ ఆర్ ఫర్ సొసైటీ హెల్పింగ్ ఫ్రీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్, రైట్? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పీపుల్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.